రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణంలో ఆర్టీసీ డిపో యూనియన్ సభ్యులు ఈ రోజు ఉదయం డిపో వద్ద నిరసన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నిర్మూలనకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిర్వహించినప్పటి నుండి రామచంద్రాపురం ఆర్టీసీ కార్మికులు గత 29 రోజుల నుంచి పోలీస్ సిబ్బందితో కలిసి తన వాలంటరీ విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారికి ఎటువంటి భద్రత లేదని, ముక్కుకు మాస్కులు కానీ చేతులకు గ్లౌజులు కానీ శానిటైజర్ కూడా ఇవ్వలేదని, మరియు వారి డ్యూటీపై మరింత భారం పెరిగిందని, ఎక్కువ టైం డ్యూటీ చేయమని డిమాండ్ చేస్తున్నారని, మరియు ఇదివరకు ఉదయం 4 సాయంకాలం 4 డ్యూటీ నిర్వహించే వాళ్ళమని, కానీ ఇప్పుడు డ్యూటీ 8 గంటల డ్యూటీ నిర్వహించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు. అక్కడికి పోలీసు వారికి సర్జరీ చేస్తే మేమందరం అక్కడికి వెళ్ళి విధులు నిర్వర్తిస్తున్నాం. 29 రోజుల నుంచి కూడా, కానీ మాకు ఆఫర్ ఇవ్వకుండా చాలా ఇబ్బందికరమైన ఎవరు మమ్మల్ని వాడుకున్నారు, మాకు రక్షణ కూడా లేదు. మన ఓన్లీ మన రాంతపురం మున్సిపాలిటీకి వేరే ఇక్కడ 48 మంది జాయిన్ అయ్యాం సార్. మేము 48 మందిని పోలీసు వారు వాడుకున్నారు మమ్మల్ని. 29 రోజులు జాబ్ ఆడకుండా పని చేసుకుంటున్నాం. మేము డ్యూటీలకు వెళ్ళకపోతే హాస్పిటల్ వేస్తాను బెదిరింత. ఒక రోజు ఏదో పని మీద ఆరోగ్యం బాగోలేదనో, లేకపోతే బీపీ షుగర్ వచ్చిన ఏదో ఇబ్బంది పడుతుంటాడు. ఆడు రోజు డ్యూటీకి వెళ్ళకపోతే ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఈ రకం చేస్తే, ఇప్పుడున్న ఈ సమస్యల్లో రోడ్డు మీద ఏ రకమైన సెక్యూరిటీ ఉందో మీ అందరికీ తెలుసు.